అదేంటి ఎప్పుడు చూసినా ఏరోప్లేన్ ఎక్కవా ఏరోప్లేన్ ఎక్కవా విమానం ఎక్కవా అని అడుగుతున్నారు. ఎక్కానండి, ఎక్కడమే కాదు దాని గురించి చెబుతాను కూడా. సో ఈరోజు మనం జనరల్గా చూస్తూ ఉన్నటువంటి ఈ కమర్షియల్ ఏరోప్లేన్స్ గురించి మనం కొంచెం కొత్త విషయాలు తెలుసుకుందాం. నేను మీ మను మాట్లాడుతున్నాను మనోటెక్ పాడ్కాస్ట్లో. తర్వాత ఎపిసోడ్లో స్వాగతం. సాధారణంగా వాణిజ్య విమానాలు 30,000 నుంచి 40,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ ఉంటాయి. ఇంత ఎత్తుకు ఎందుకు ఎగరాలి అనే క్వశ్చన్ మనకి వస్తుంది. దీనికి కారణం ఏంటంటే అది వాతావరణానికి దూరంగా, అంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణం చేస్తున్న కొద్దీ ఇంధన వినియోగం చాలా బాగా అవుతుందన్నమాట. అంటే సమర్థవంతమైనటువంటి ఇంధన వినియోగం అవుతుంది. అందుకే అవి 30,000 నుంచి 40,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ ఉంటాయి. ఇక విమాన క్యాబిన్లు తక్కువ ఎత్తులో సాధారణంగా ఉంటాయన్నమాట. మీరు చూస్తే మనకి లోపల ఎలా ఉంటుందంటే శ్వాస తీసుకున్న దానికి ఈజీగా, అంటే మరీ హైట్ ఎక్కువ ఉందనుకోండి, సో గాలి పైకి పోతుంది కాబట్టి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి హైట్ లోపల తక్కువగా ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రయాణికులకి శ్వాస తీసుకునే దానికి ఈజీగా ఉంటుందన్నమాట. అయితే ఏరోప్లేన్ యొక్క మోడల్ మారుతున్న కొద్దీ దీని యొక్క హైట్లో కొంచెం చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే మనం ఏరోప్లేన్లో పోతున్నప్పుడు మన యొక్క రుచి మరియు వాసన మారుతూ ఉంటుంది. అంటే మన యొక్క టేస్ట్ బర్డ్స్ అంటాం, మన నాలుక పైన రుచికి సంబంధించినటువంటి మొగ్గలు ఉంటాయి. వాటి ద్వారానే మనం టేస్ట్ను తెలుసుకోగలుగుతాం, అలాగే వాసన కూడా. ఇవి రెండూ మారడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ యొక్క విమానం లోపల ఉన్నటువంటి ఈ యొక్క పీడనం, ప్రెజర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అవి మన నాలుక పైన మన ముక్కు పైన కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. దీనికి ఇంకొక కారణం ఏంటంటే విమానం యొక్క ఇంజిన్ల యొక్క పెద్ద పెద్ద శబ్దం కూడా మన యొక్క రుచి పైన వాసన పైన ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ఇదొకటి. చాలామంది ఈవెన్ మనం ఏరోప్లేన్లో ప్రయాణిస్తూ ఉన్నా కూడా కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియకుండా ఉంటాయి. ఉదాహరణకి కిటికీలు ఉంటాయి కదా, విండోస్ ఉంటాయి. ఈ విండోస్కి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. చిన్న మీకు ఎవరైనా ప్రయాణం చేస్తుంటే మీరు చూసి ఉండొచ్చు, మనం చిన్న విండో అట్లా ఓపెన్ చేసినప్పుడు చిన్న హోల్ ఉంటుంది దానికి. ఈ హోలు ఎందుకు ఉంటుంది అసలు అంటే ఈ హోల్ని బ్రీతింగ్ హోల్స్ అంటారు, లేదా బ్లీడింగ్ హోల్స్ అని చెప్తారు. ఇది యాక్చువల్గా డిజైనే ఈ విధంగా చేస్తారు. అంటే అది తయారయ్యే విధం కాదు, ఏరోప్లేన్కి కావాలనే ఆ విధంగా చిన్న రంధ్రాలు ఉన్నటువంటి గ్లాస్ని పెట్టడం జరుగుతుంది. ఇది ఎందుకు అంటే సాధారణంగా ఈ విండో డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్తో తయారు చేయబడి ఉంటుంది. అంటే ఏరోప్లేన్ యొక్క లోపలి భాగం బయట భాగాన్ని కలుపుతూ వేరే వేరే లేయర్స్ ఉంటాయన్నమాట. ఈ లేయర్కి లేయర్కి మధ్య, అంటే విమానం బయటి వైపు ఉన్న పీడనానికి లోపల వైపు ఉన్న పీడనానికి తేడా ఉంటుంది వీటిని సమతుల్యం చేయటానికి. అంటే ఈ రెండు ఒత్తిడి దాదాపుగా సమానం చేయటానికి, బ్యాలెన్స్ చేయటానికి ఈ యొక్క చిన్న చిన్న రంధ్రాలు మనకి యూజ్ అవుతాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే వాణిజ్య విమానంలో, అంటే మనం ప్రయాణం చేసేటువంటి ఈ ఏరోప్లేన్లలో అత్యవసరంగా ఆక్సిజన్ సరఫరా చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. అంటే ప్రమాదం ఏదైనా ఉందనుకోండి, అప్పుడు సాధారణంగా ఈ వాణిజ్య విమానాల్లో ఏమవుతుందంటే, వాణిజ్య విమానాలు అంటే మనం ప్రయాణం చేసేటువంటి విమానాలు, వీటిల్లో అంటే ఆక్సిజన్ సరఫరా చేసే ప్రక్రియ ఒకటి ఉంటుంది. సాధారణంగా లోపల ఆక్సిజన్ ఉంటుంది, అది కాకుండా అత్యవసరమైనటువంటి పరిస్థితులు కొన్ని వస్తాయన్నమాట. ఉదాహరణకి వాతావరణంలో చేంజ్ కావడం, అంటే ఏరోప్లేన్ల లోపల వాతావరణం చేంజ్ కావడం, పీడనం మారడం, అంటే ప్రెజర్, వెదర్ ప్రెజర్ అన్నమాట, అది మారినప్పుడు ఈ యొక్క ఆక్సిజన్ సరఫరాలో కష్టమవుతుంది. అలాంటప్పుడు ఈ ఏరోప్లేన్లలోనే ఒక మెథడ్ ఉంటుంది, అంటే సిలిండర్ ద్వారా కావచ్చు లేదా కెమికల్ రియాక్షన్ ద్వారా కావచ్చు ఆక్సిజన్ని జనరేట్ చేసి సరఫరా చేయడం జరుగుతుంది. అంటే మనం కూర్చున్న చోటనే మనకి ఒక మాస్క్ దొరుకుతుందన్నమాట. ఈ మాస్క్ ద్వారా మనం ఆక్సిజన్ని పీల్చుకోవచ్చు. అయితే ఈ ఆక్సిజన్ ఎంతసేపు ఉంటుంది, దాదాపు 10 నుంచి 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ 10 నుంచి 20 నిమిషాల లోపలే మన డ్రైవర్, అంటే పైలట్, ఏరోప్లేన్ని సరైన పద్ధతిలో, అంటే సరైన ప్లేస్కు తీసుకుపోవడం జరగాలి. అంటే 10 నుంచి 20 నిమిషాలు మాత్రమే
ఈ యొక్క ఆక్సిజన్ అందరికీ సరఫరా చేయబడుతుందన్నమాట. ఇంకోటి చాలాసార్లు మనం విని ఉంటాం, బ్లాక్ బాక్స్ బ్లాక్ బాక్స్ బ్లాక్ బాక్స్ అని. అంటే బ్లాక్ బాక్స్ అంటే అందులో ఏరోప్లేన్కి సంబంధించినటువంటి టెక్నికల్వి కావచ్చు, లోపల ఏమైనా జరుగుతున్నది కావచ్చు, రికార్డింగ్ కావచ్చు, ఏవైనా సరే రికార్డింగ్ అవుతూ ఉంటాయన్నమాట. దీన్ని బ్లాక్ బాక్స్ అంటామని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఏదైనా ఏరోప్లేన్కి సంబంధించినటువంటి ఏదైనా అపాయం జరిగినప్పుడు అందులో రికార్డు ఏ దేని ద్వారా అపాయం జరిగిందో తెలుసుకోవడం కోసం అందులో రికార్డైన ఇన్ఫర్మేషన్ చూడడానికి బ్లాక్ బాక్స్ని యూజ్ చేస్తారు. అయితే అందరూ దీన్ని బ్లాక్ బాక్స్ అంటారు, కానీ సాధారణంగా ఈ బ్లాక్ బాక్సెస్ అన్నీ ఆరెంజ్ కలర్లో ఉంటాయి, లైటింగ్ అన్నమాట. ఏరోప్లేన్లో సాధారణంగా మనం లోపల పోయినప్పుడు ఒక రకమైనటువంటి డిమ్ లైటింగ్ ఉంటుంది. ఎందుకు అదే పనిగా డిమ్ లైటింగ్ పెడతారు, కూల్ లైట్ కానీ లేకపోతే డిమ్ లైట్ కానీ లేకపోతే చిన్న ఎల్లో కలర్కి సంబంధించినటువంటి లైట్లు ఉంటాయన్నమాట. ఇవి ఎలా ఎందుకు ఉంటాయంటే, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులకు అందరికీ సాధారణంగా ఒకే రకమైనటువంటి, అంటే వాళ్ళ జీవితాలకి అంటే వాళ్ళ లైఫ్కి అందరికీ దగ్గరగా ఉన్నటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక సన్సెట్ కైండ్ ఆఫ్ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అలాంటి డిమ్ లైట్ పెడతారన్నమాట. తర్వాత మనం ఈ ఏరోప్లేన్ యొక్క వేగం చూసుకున్నట్లయితే, అంటే మన విమానం వేగం చూసుకున్నట్లయితే సాధారణంగా గంటకు 500 నుంచి 600 మైళ్ళు, అంటే గంటకు 805 నుంచి 965 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటాయి. అయితే ఇది కూడా విమానం యొక్క రకాన్ని బట్టి వేగం మారుతూ ఉంటుందన్నమాట. జనరల్గా 805 నుంచి 965 కిలోమీటర్లు వేగంతో ప్రయాణం చేస్తాయి. ప్రతి వస్తువుకి ఈ భూమిపైన ఒక వయస్సు ఉంటుంది, ఏదైనా టెంపరరీ. అదేవిధంగా విమానం కూడా ఒక వయస్సు కలిగి ఉంటుందన్నమాట. సాధారణంగా వస్తువుకి కూడా మనం వయస్సు పెట్టడం జరుగుతుంది, దానికి కూడా తరుగుదల అనేది ఉంటుంది, డిప్రిషియేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క సాధారణమైనటువంటి కమర్షియల్ ఏరోప్లేన్స్ యొక్క లైఫ్ ఎంత ఉంటుందంటే 20 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత దాని యొక్క పార్ట్స్ తీసేసి ఆ పార్ట్స్ను ఉపయోగించి వేరే విమానం తయారు చేయడం కానీ జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు ప్రయాణం చేసినటువంటి ఏరోప్లేన్లలో ఎక్కువసేపు ఆకాశంలో ఉండి, అంటే అసలు దిగకుండా ఎక్కువసేపు ప్రయాణం చేసినటువంటి ఏరోప్లేన్లు 1-2 ఉన్నాయి. అది అంటే నా నాలెడ్జ్ ప్రకారము సింగపూర్ నుంచి న్యూయార్క్కు, అంటే ఈ దీని యొక్క మార్గం ఎలా ఉంటుందంటే 9500 మైళ్ళ దూరంలో ఉంటుంది. అంటే దాదాపు ఏరోప్లేను ఆకాశంలోనే 18 గంటల పాటు ప్రయాణం చేసిందన్నమాట. అలాగే ఒకసారి ఈ క్వాంటాస్ ఎయిర్వేకి సంబంధించినటువంటి ఒక ఏరోప్లేన్, అంటే లండన్ రూట్లో వెళ్ళిందన్నమాట, ఇది కూడా 9000 మైళ్ళు ప్రయాణం చేసింది. అంటే దాదాపు 18 గంటల సేపు ఆకాశంలోనే ఉన్నారన్నమాట. అదేవిధంగా ఏరోప్లేన్కి సంబంధించినటువంటి టైర్లు ఉంటాయి, అంటే మనం కింద దిగుతున్నప్పుడు ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఉన్నటువంటి టైర్లు మన మామూలు టైర్లలాగా ఉండవన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ప్రెజర్కి ఇవి రియాక్ట్ అవుతూ ఉంటాయి, అంటే దాని యొక్క వెయిట్ను బట్టి అవి దాని యొక్క డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయన్నమాట దాంట్లో. సో దాని ద్వారా అది లావ్ అవ్వడం, సన్నగా కావడం, అలాగా అంటే ఉబ్బడం లాంటివి ఈ మెకానిజం అందులో ఉంటుంది. సో ఈ విధంగా ఏరోప్లేన్లలో కూడా, అంటే మనం రోజు చూస్తున్నా కూడా మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంతటితో ఆపేస్తాం, మంచి మాటలతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.